హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి తొలకరి వర్షాలు, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం, ఈ 8 జిల్లాలకు మాత్రం వర్షాలు ఆలస్యం. వివరాల్లోకి వెళ్ళాం. ఏ జిల్లాల వర్షాలు పడతాయి, తక్కువగా వర్షాలు నమోదయ్యే జిల్లాలేంటి, ఇలా పూర్తి వాతావరణ సమాచారాన్ని మీరు తెలుసుకునే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా లేచకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి మధ్యాంధ్ర నుంచి దిగువ ప్రాంతాలు అంటే దక్షిణ కోస్తా రాయలసీమ వ్యాప్తంగా అయితే భారీ వర్షాలు నమోదవుతాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు నైరుతి ఋతుమానాలు పూర్తి స్థాయిలో ఈ జిల్లాల్లో విస్తరించడం వల్ల కొంతమేర వర్షాలు అత్యధికంగా పడతాయి. రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కడప ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. ప్రస్తుతానికి అయితే మదనపల్లి, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, వేంపల్లి, ఇడుపులపాయ ప్రాంతాల్లో వర్షాలు అత్యధికంగా నమోదవుతాయి. ఈ వర్షాలు కూడా మరి నెల్లూరు, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు విస్తరించడానికి కొంత అవకాశం అయితే ఉంది. మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, మెదక్ ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఇక నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి ఈ రోజు. అయితే మధ్యాంధ్ర, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం వర్షాలు, ఋతుపవనాలు విస్తరించడానికి మరికొంత సమయం పడుతుంది. జూన్ 20 తర్వాత భారీ వర్షాలు. అయితే ప్రస్తుతానికి శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమండ్రి, అదేవిధంగా ఐపోలవరం ప్రాంతాల్లో చిరుజల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మధ్య తెలంగాణ నుంచి ఉత్తర తెలంగాణ వరకు వర్షాలు తక్కువగా కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.